హలో ఫ్రెండ్స్, సండే వచ్చిందంటే చాలు మాంసం తినేవాళ్ళు, అందులో మేక మాంసం లేదా గొర్రె మాంసం తినేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ మేక లేదా గొర్రె మాంసం డిమాండ్ను మనం సండే రోజు చూడవచ్చు. అంతేకాకుండా మ్యారేజెస్కు, ఫంక్షన్స్కు, ఫెస్టివల్స్కు ఈ మీట్ ఉండాల్సిందే. ఇంత డిమాండ్ ఉన్న గోట్ ఫామ్ బిజినెస్ గురించి ఇప్పుడు చూద్దాం. గోట్ ఫామ్ అనగానే ఎలాంటి గొర్రెలు లేదా మేకలను పెంచాలి, ఎందుకోసం పెంచాలి, వాటికి ఎలాంటి దాణా ఇవ్వాలి, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలాంటి మంచి మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ముందుగా గోట్ ఫామ్ను స్టార్ట్ చేసేవాళ్ళు బ్రీడ్ను ఎంచుకోవటం చాలా ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న బ్రీడ్స్ ఏంటంటే బర్బరి, జమునాపురి, బ్లాక్ బెంగాల్, తోటాపురి, సిరోహి లాంటివి చాలా ఎక్కువ డిమాండ్ ఉన్న బ్రీడ్స్. ఇక దాణా విషయానికి వస్తే జొన్న, మొక్కజొన్న లాంటి పచ్చిమేతను వాడచ్చు. మీకే సొంతంగా ప్లేస్ ఉంటే చాలా మంచిది, మీకు దాణా ఖర్చు కూడా తగ్గుతుంది, ప్లస్ గొర్రెలు మేకలు కూడా ఫ్రీగా తిరుగుతాయి, వాటి ఆరోగ్యం కూడా బాగుంటుంది, మంచి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది, కాబట్టి మీకు రెండు విధాల ఉపయోగపడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎండినటువంటి మెయిజ్, బ్రెయిన్, బీన్స్, పల్సెస్, సాల్ట్, కొంచెం సాల్ట్ కూడా ఇవ్వాలి, తర్వాత కాల్షియం మరియు కొన్ని సప్లిమెంట్స్ కలిపి పచ్చిమేతతో కలిపి వీటన్నిటినీ మిక్స్ చేసి మేతగా ఇస్తే చాలా ఉపయోగపడుతుంది. అసలు ఈ గోట్ ఫామ్ ద్వారా ఎన్ని రకాలుగా బిజినెస్ చేయవచ్చు అంటే నాలుగు రకాలుగా బిజినెస్ చేయవచ్చు. మొదటిది పాలు, రెండవది మాంసం, మూడవది చర్మం, నాలుగవది కంపోస్ట్ ఎరువు. ఈ గోట్ ఫామ్ను పాల ఉత్పత్తికి కూడా ఉపయోగించవచ్చు. ఈ మేక పాలకు ఆవు పాలకు అయితే ఎంత డిమాండ్ ఉందో అంతకంటే ఎక్కువ డిమాండ్ ఉంది. ఆవు పాలలో ఉన్న ఎలాంటి పోషకాలు అయితే ఉంటాయో ఈ మేకపాల్లో కూడా అలాంటి పోషకాలే ఉంటాయి. అంతేకాకుండా ఈ మేకపాలకి ఔషధ గుణాలు ఉండటం వల్ల వీటికి లోకల్ మార్కెట్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా ఈ మేకపాలను ఆవు పాలతో ఎలాగైతే చీజ్, బటర్ ఇలాంటివి తయారు చేస్తారో ఈ మేకపాలతో కూడా చీజ్, బటర్ లాంటివి పాల పదార్థాలు తయారు చేస్తున్నారు. పాల ఉత్పత్తి కోసం గోట్ ఫామ్ను పెంచాలి అనుకునే వాళ్ళు మంచి మేలుజాతి మేకలను ఎంచుకోవాలి. ఉదాహరణకు మంచి మేలుజాతివి ఏంటంటే జమునాపరి, టొగ్గెన్బర్గ్, యాంగ్లో నివియన్, సెనన్ ఆల్పైన్ లాంటి జాతులు మంచి పాలను ఇచ్చే, ఎక్కువ దిగుబడినిచ్చే పాలకి సంబంధించినటువంటి జాతులు. ఇక రెండవది మాంసం కోసం. ఈ మాంసంకు మంచి డిమాండ్ ఉంది. సండే రోజు చూస్తే మనకు అర్థమైపోతుంది ఈ మేకకు లేదా గొర్రె మాంసంకు ఎంత డిమాండ్ ఉందో. అలాగే ఫంక్షన్స్ అప్పుడు కానీ, మ్యారేజెస్ అప్పుడు కానీ, ఫెస్టివల్స్కి కానీ ఈ మాంసం ఉండాల్సిందే. వీటి కోసం జనరల్గా మనం పెంచవలసిన మేకలని, గొర్రెలు జాతులు ఏంటంటే బర్బరి, జమునాపరి, బ్లాక్ బెంగాల్, తోటాపరి, సిరోహి, ఇవి చాలా ఉపయోగపడతాయి. మాంసం కోసం అయితే వీటిని పెంచవచ్చు. ఇక మూడవది స్కిన్. వీటి చర్మంకు మంచి డిమాండ్ ఉంది. లోకల్ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ చర్మంకు చాలా డిమాండ్ ఉంది. ఇందులో క్వాలిటీ స్కిన్ ఇచ్చేది ఏంటంటే బ్లాక్ బెంగాల్ బ్రీడ్. ఈ బ్లాక్ బెంగాల్ బ్రీడ్ నుంచి వచ్చే స్కిన్కి మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో. ఆవులు లేదా గేదెల నుండి వచ్చే పెంట ఎరువుకు ఎంత డిమాండ్ ఉందో, అలాగే మేకల పెంట నుంచి కూడా వచ్చే ఎరువుకు అంతే డిమాండ్ ఉంది. వీటిలో కూడా వాటిలో ఉన్నటువంటి పోషకాలు ఉండటం వల్ల ఇది కూడా మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంది. రైతులు ఫామ్ దగ్గరకు వచ్చి వాళ్ళే కొనుక్కొని వెళ్తారు. ఇట్లా నాలుగు రకాలుగా గోట్ ఫామ్ను యూజ్ చేసి బిజినెస్ చేయవచ్చు.